నమస్తే, వెల్కమ్ టు LRT న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బోయిన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిండు కుండలా మారిన చెరువులు ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు ఆన్లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని సూచన. కరోనా బారిన పడిన పోలీసులను ఫోన్లో పరామర్శించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఎస్పీ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న పోలీసు కుటుంబాలు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వేములవాడ పట్టణంలో మూలవాగులో నీటి ప్రవాహం. కోనరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరైన జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి. రైతు వేదిక నిర్మాణాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ముందుండాలని అధికారులకు ఆదేశం. కరోనా విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కాకూడదన్న జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి. కోనరావుపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ.